వేసిన తర్వాత చెలో విజయవాడకు పిలుపు. విశాఖపట్నం జిల్లా అధ్యక్షులుగా గౌరీ ప్రసాద్ ఎన్నిక. విశాఖపట్నం జూన్ 4న ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ వైన్ షాపుల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని, వారి సమస్యలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ ఆటో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ టి మధు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం స్థానిక డైమండ్ పార్క్ సమీపంలో యూనియన్ జిల్లా జనరల్ బాడీ సమావేశం గౌరీ ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మధు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్య నిషేధంలో భాగంగా ఏడాదికి ఒకసారి షాపులను తగ్గించుకుంటూ వస్తుందని, ముందుగా 20%, ఇప్పుడు 13% తగ్గించుకుంటూ వస్తున్నారని, కానీ ఆ షాపులలో పనిచేస్తున్న సిబ్బందికి మా ఉద్యోగ భద్రత ఏమిటనే సందిగ్ధంలో ఉన్నారనే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గ్రహించాలన్నారు. సేల్స్ మ్యాన్ సూపర్వైజర్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నియమించారు. అదేవిధంగా నూతన మద్యం పాలసీ అనే పేరుతో ప్రతి ఏడాది లేదా ఆయనకి ఇష్టం ఉన్నప్పుడు ఒక పర్సంటేజ్ ప్రకారంగా షాపులు తొలగిస్తున్నారు. ఆనాడు బెవరేజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పుడు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో నేను ఉన్నాను, నేను విన్నాను అని ఆయన చెప్పడంతో అలాంటి నిరుద్యోగులందరూ ఆశపడి ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఉదాహరణకి ఈ జిల్లాలో 45% పైగా షాపులు తీసేస్తున్నారు. అంటే ఒక షాపుకి ఇంచుమించుగా 7 ఉంటారు. అంటే ఇంటర్తో అందరూ కలుపుకుంటే ఇప్పుడు వీళ్ళందరూ ఏం కావాలి? నువ్వు ఉన్నావు, నేను ఉన్నానంటే నువ్వు ఏ జాబు తీరన్నావు కదా ద్వారా వైన్ షాపులకి సేల్స్ మ్యాన్ సూపర్వైజర్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నియమించారు.